Hi guys, welcome to RoriReviews. Kaalkoot web series. It's a suspense thriller movie and investigation sambandhinchina scenes untayi chala baaguntayi. Ee movie vachesi kadalo velipothe scene open cheyagane kammai face paina acid postaru ok person vachesi. So a person evaru anedi migitha story anamata. Just simple line but kaakapothe chala engaging ga undi and 8 episodes unnai. 8 episodes ikkada kuda naaku maximum bore raledu. Konni scenes inka regular ga chustuntam kabatti konni scenes okay same investigation kada investigation lo డిఫరెంట్ అయితే ఏం లేదు రెగ్యులర్ గానే ఉంది అనిపించింది బట్ నిజంగా ఈ వెబ్ సిరీస్ లో చెప్పాలి అని నాకు బాగా నచ్చిన సీన్స్ ఏమైనా ఉన్నాయంటే అండ్ సినిమాటోగ్రఫీ అండ్ డిఓపి ఒక్కొక్క ఫ్రేమ్ ని టైప్ లో తీసుకెళ్తుంటాడు. కెమెరా ఎక్కడ కూడా స్టాండ్ బై ఉండదు, అలా మూవ్ అయిపోతూ వెళ్ళిపోతుంటుంది. షటిల్ ఆడేటప్పుడు కెమెరా కూడా షటిల్ ఆడినట్టే అనిపిస్తుంటది. కెమెరా ఆ రేంజ్ లో షూట్ చేశారనమాట. డిఓపి స్కిల్స్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ అనమాట మూవీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీరో యాక్టింగ్ చాలా న్యాచురల్ గా ఉంది, చాలా హైలైట్ చేశారు యాక్టింగ్. అండ్ స్టోరీ వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీకు 20-25 మినిట్స్ మీకు వెబ్ సిరీస్ ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తున్నా కానీ ఆ టైం అనేది తెలిసిపోదు అనమాట. సో కంటిన్యూ ఒకసారి చూడడం కంటే ఒక 2 ఎపిసోడ్స్ ఒక డే పెట్టుకొని ఇంకొక డే రోజు 2-3 ఎపిసోడ్స్ అలా పెట్టుకొని చూడండి. మూవీ క్లైమాక్స్ మాత్రం మిస్ అవ్వద్దు. క్లైమాక్స్ నార్మల్ గానే వెళ్ళిపోతుంది అని అనుకున్నాను బట్ కాకపోతే హీరో బాడీకి ఒక సంబంధించిన ఒక ఐటమ్ అనేది ఉంటుంది, హీరో బాడీకి అలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది. దానికి సంబంధించిన సీన్ ఎండింగ్ చేస్తారేమో అనుకున్నాను నార్మల్ గానే బట్ కాకపోతే ఆ ఎండింగ్ లో కూడా ఒక ట్విస్ట్ పెట్టారు. ట్విస్ట్ అంటే ఏం లేదు బట్ కాకపోతే ఎంగేజింగ్ ఒక సీన్ పెట్టారు, అది నాకు చాలా బాగా నచ్చింది. మొరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే వెబ్ సిరీస్ మాత్రం మస్ట్ వాచబుల్ వెబ్ సిరీస్. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వెబ్ సిరీస్ లో ఈ వెబ్ సిరీస్ బాగుంది. సో పర్సనల్లీ నేను రిఫర్ చేస్తున్నాను అండ్ లేడీస్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే లేడీస్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ అంటే లేడీస్ గురించి చూపిస్తారు చాలా క్లియర్ గా. అంటే గర్ల్స్ ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా మిస్యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఇవన్నీ చెప్పడం కంటే మీరు ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు రివీల్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా గెయిన్ చేయాలి కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.